సమస్యకు వద్దాం. అయ్యా, శేషం సుప్రసన్నాచార్యులు గారు మీరు మీ ప్రశ్నని అడగండి. వినిపిస్తున్నారండి? అవధాని గారికి మరియు సోమయాజుల గారికి కొంచెం గట్టిగా మాట్లాడాలండి, వినబడటం లేదు. అందరికీ కూడా నమస్కారాలు. సదస్సుకు నమస్తే. వినిపిస్తుందా? కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై. కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై. కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై. మరొకసారి, కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై. కన్నులు నాలుగు గల్గి దశకంధరుడేగెను శాంతి దూతయై. దశకంధరుడు అంటే పది ముఖాలు అనుకుంటా ఉంటే ఇరవై కన్నులు ఉంటాయి. నాలుగు కన్నులే అన్నది ఇక్కడ మంచి చిక్కు సమస్య అన్నమాట. కన్నులు నాలుగు కలిగి దశకంధరుడే గను శాంతి దూతయే. బాగుందండి, చక్కని సమస్య. కన్నులు నాలుగు కలిగి దశకంధరుడే గను శాంతి దూతయే. అధ్యాత్మ రామాయణం చూశాను, అద్భుత రామాయణం చూశాను, ఆశ్చర్య రామాయణం చూశాను. ఇది మహదాశ్చర్య రామాయణంలా ఉందండి సుప్రసన్నాచార్యులు గారు. కన్నులు నాలుగు కలిగి దశకంధరుడేగెను శాంతి దూతగా. కన్నులు నాలుగు కలిగి దశకంధరుడే దశకంధరుడే గను శాంతి దూతగా. శాంతి దూత ఎయ్, శాంతి దూతగా, శాంతి దూత ఎయ్ అందా. అయితే మనం అనుకున్న శ్లోకంలోకి వద్దాం. గవీసపత్ర నగజాతిహారి. గో గవ అంటే ఎద్దు అన్నమాట. గవీస అంటే ఎద్దుల యొక్క రాజు ఎవరికైతే వాహనంగా కలవాడో అంటే శివుడు అన్నమాట. పరమేశ్వరుడు అనుకున్నాం కదా, ఆదితో ఉంటే పరమేశ్వరుడు, ఎద్దు వాహనంగా కలవాడు పరమేశ్వరుడు. నగజ అంటే పార్వతీదేవి. నగజ యొక్క ఆర్తిని హరించిన వాడు, పార్వతీదేవి యొక్క కష్టాన్ని దుఃఖాన్ని పోగొట్టిన వాడు. అదే ఈ పాదంలో ఆది తీసేద్దాం. వీసపత్ర వా అంటే పక్షి అని అర్థం సంస్కృతం. వా ఈస పక్షిరాజు గరుత్మంతుడు వాహనంగా కలవాడు విష్ణుమూర్తి. అలాగే నా తీసేస్తే గజార్తిహారి. మనకి గజేంద్ర మోక్షం తెలిసిందే, ఆ ఏనుగు యొక్క దుఃఖాన్ని పోగొట్టినవాడు విష్ణుమూర్తి. గవీసపత్ర నగజార్తిహారి. కుమార తాత, అలాగే కుమారస్వామి యొక్క తండ్రి. తాత సంస్కృతంలో తాత అంటే తండ్రి అనమాట. కుమార తాత కుమారస్వామి యొక్క తండ్రి అంటే శివుడు. అదే కూతు చేస్తే మారతాత. మారుడు అంటే సంస్కృతంలో మన్మధుడు. మన్మధుడు యొక్క తండ్రి విష్ణుమూర్తి, మారతాత. అలాగే శశిఖండి మౌళి. అవధాని గారు చెప్తున్నారా? నా ఫిల్లర్స్ మాత్రమే, నేను మధ్య మధ్యలో మీది ముఖ్యం, నాది ఇక్కడ ఉంది ఫిల్లర్ మాత్రమే. కన్నులు నాలుగు కలిగి దశకంధరుడేగను శాంతి దూతయై.
శశిఖండి మౌళి. అవధాని గారు శశి, చెప్పండి. అవధాని గారు చిన్న చెప్పండి చెప్పండి, మీరు అడగండి, మీ ప్రశ్న అడగండి. నాకు ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు మీరు అందరూ ఎవరు ఎవరికి తండ్రి అలా చెప్పారు కదా, అవధాని గారికి ఒక చిన్న ప్రశ్న అండి, నాకు సందేహం కూడా అనేది. ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణు నాభిలోంచి జన్మించాడు కదండి, అలానే అలా చూస్తే మనకి ఇప్పుడు బ్రహ్మదేవుడికి భార్య సరస్వతీదేవి విష్ణుమూర్తికి కోడలు అవుతుంది, అలాగే జగన్మాత లక్ష్మీదేవి కోటి సూర్యకాంతులకు సమానం కదండి, అంటే కోటి సూర్యకాంతాలు అన్నమాట. వరుసకు కోడలైన సరస్వతీదేవికి, మన కోటి సూర్యకాంతలైన లక్ష్మీదేవికి, వారికి అత్తగారు కోడళ్ళకు మధ్య నుండి అలాంటి వాళ్ళ కోలాటాలు ఏమన్నా అయిన సందర్భాలు ఉన్నాయండి? అత్త కోడళ్ళ సంవాదాలు సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా రకాలు మనకి సాహిత్యంలో చెప్పారు. ఏదానికైనా నన్నయ్య గారు మాట చెప్పారండి, ఏమంటారంటే సూరుల జన్మంబు సురల జన్మంబు నేరుల జన్మంబు నెరుగునగునే అంటాడు ఆయన. సురల జన్మంబు ఎవరు మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పారు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయో అలా చక్కగా అన్ని వరసలన్నీ వావి వరసలు కలిపి చెప్పారు, కానీ ఎవరు ఎలా పుట్టారో ఎలా తగులు అడుకున్నారో ఏటో కదా అని ఆయన ఒక మాటతో తెచ్చారు. మనం అలాగా వాళ్ళిద్దరి గురించి మన ఇద్దరం గడవకూడదు. అయితే ఇందులో ఇరుగు పొరుగు పార్వతీదేవి ఏమన్నా అందులో ఉంటుందండి ప్రవేశం, వారిని కూడా ఇందులో కలిపారు కదా సరస్వతి లక్ష్మణులతో ఈ పార్వతీశ్వరుని కలిపారు కదా. మీ పేర్లో పార్వతి, మీ పేర్లో అటు విష్ణునామం ఉంది, ఇటు పార్వతి శివ కేశవులది ఉంది, కానీ వాణిని మర్చిపోయారండి. అందుకే అవధానాలు చేస్తున్నారు. కన్నులు నాలు కన్నులు నాలుగు కలిగి దశకంధరుడేగెను శాంతి దూతయై, అన్నుల మిన్నయైన మృదులాంగన అన్నుల మిన్నయైన మృదులాంగనకు మృదులాంగన చెంత వసంత సేనకు అన్నుల మిన్నయైన మృదులాంగన చెంత వసంత సేనకు మన్నన చేయు భంగి మొహమాటపు మాటల మాటగాడిగా, మన్నన చేయు భంగి మొహమాటపు మాటల మాటగాడిగా, ఎన్నో విధాల పల్కినిటు ఎన్నో విధాల పల్కినిటు ఎన్నో విధాల పల్కినిటు ఎన్నగా ఎన్నో విధాల పల్కినిటు ఎన్నగ నయ్యో శకారుడక్కట ఎన్నో విధాల పల్కినిటు నిన్నగ అయ్యో శకారుడక్కట. శకారుడు అనేటువంటి పాత్ర మనకి మృత్యుగటికం కనిపిస్తుంది మహాభారతంలో పాత్ర, రామాయణంలో పాత్రలకి భాగవతంలో ముడి పెడుతూ ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు వసంత సేన కోసం. వసంత సేనని ఎలాగైనా సరే ఆ పైన ఉన్నటువంటి రాజుగారి భావమరిది, ఆ భావమరిది వెనకాదులు తిరుగుతూ అటు ఇటు మాట్లాడుతూ మనకి చారుదత్తం మొదలైనటువంటి వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది. అన్నుల మిన్నయైన మృదులాంగన చంద వసంత సేనకు మన్నన సేయు భంగి మొహమాటపు మాటల మాటకారిగా, ఎన్నో విధాల పల్కినిటు ఎన్నగ అయ్యో శకారుడక్కట ఎన్నగ బేల శకారుడక్కట, అప్పుడు అమ్మాయి కూడా అన్నారు కదా ఎన్నగ బేల శకారుడక్కట కన్నులు నాలుగు కలిగి
దశకంధరుడేగెను శాంతి దూతయై. సుప్రసన్నాచార్యులు గారు శకారం తీసుకొచ్చారు. బాగుందండి, చాలా బాగుంది. ముచ్చికటికంలో శకారుడు ఇలాంటివి చాలా పలికాడు, బాగా చెప్పారు అవధాని గారు. ఇలా రామాయణంలోని భాగవతంలో భారతంలో రకరకాల పాత్రలు ముడివేసి చాలా చాలా బాగా చెప్పారండి. మీరు మీరు క్రమాలంకారం తీసుకుంటారనుకున్నాను. చాలా బాగుంది మీ భావన, చాలా చక్కగా ఉంది. చాలా ధన్యవాదాలు. శకారుడు చెప్పిన అక్రమాలంకారం తీసుకున్నాను, ధన్యవాదాలండి. పర్వాలేదు, ఓకే. తర్వాత